హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎంఎస్ ఆల్ట్రిక్స్ ఫ్రెండ్స్ ఈ రోజు మన వీడియో టాపిక్ వచ్చేసి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి అక్క మా జుట్టు అనేది ఎక్కువగా రాలిపోతుంది నా జుట్టు చాలా సన్నగా అక్క ఏదైనా మంచి రెమెడీ చెప్పండి అని చెప్పి మన సబ్స్క్రైబర్ ఒకరు అడిగారండి సో అందుకని చెప్పి నేను ఒక వెరీ పవర్ఫుల్ ఆయిల్ని మీతో షేర్ చేస్తున్నానండి సో దీన్ని యూజ్ చేయడం వల్ల మీ జుట్టు అనేది జన్మలో రాలదండి అలాగే జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది అలాగే మీ జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే జుట్టు గ్రోత్ అవ్వడానికి ఒక్క ఎంట్రుకు రాలిన ప్లేస్లో పది ఎంట్రుకులు వచ్చే పవర్ఫుల్ రెమెడీ అని చెప్పవచ్చు ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము ఏం లేదండి చాలా సింపుల్గా ఈ రెమెడీని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదండి మీ ఇంట్లో కోకోనట్ ఆయిల్ ఉంటే చాలు అందులో మనకు ఇంట్లో బాగా దొరికే ఒక్క రెమెడీని యాడ్ చేసామంటే ఈ రెమిడీని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు దీనికి డబ్బులు ఖర్చు అవుతుందేమో ఎంత అవుతుందేమో ఏమీ అనుకోవద్దండి చాలా ఈజీగా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు సో ఇప్పుడైతే మనము ఈ పవర్ఫుల్ రెమెడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో అదంతా కూడా చూద్దాము దానికంటే ముందుగా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడు నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ అనేది అందరికన్నా ముందు మీకే వస్తుంది అందరికన్నా ముందు మీరే చూసేయచ్చు ఫ్రెండ్స్ డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చున్నాను అది మా హస్బెండ్ ఛానల్ అండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందుగా నాదొక చిన్న విన్నపం అండి వీడియో చూసే ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ అనేది నాకు ఒక బూస్టింగ్లో హెల్ప్ అవుతుంది సో ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీ దాకా తప్పకుండా తీసుకొస్తూ ఉంటాను లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాము ఈ పవర్ఫుల్ రెమెడీని ప్రిపేర్ చేసుకోవడానికి మనం ముందుగా కావాల్సింది అలోవేరా ఈ అల్వేరా అనేది ప్రతి ఒక్కరి దగ్గర కూడా ఇప్పుడు అవైలబుల్గా దొరుకుతుందండి చాలామంది ఇంట్లో ఉంటుంది సో దీనికోసం మనం కష్టపడాల్సిన అవసరమే లేదు సో దీది దొరకదు మేము బయట మార్కెట్లో దొరికే జల్ని యూజ్ చేయచ్చా అని మీకు డౌట్ రావచ్చు సో అది మనకైతే వర్కౌట్ అవదండి మనకు ఫ్రెష్గా దొరికే అల్వేరా ప్లాంట్ అనేది మనకు యూజ్ అవుతుంది సో దాంతోనే ప్రిపేర్ చేసుకోవాలండి దీన్ని యూజ్ చేయడం వల్ల మనకు హెయిర్ అనేది ఎంత ఊడిపోతున్నా కూడా వెంటనే స్టాప్ అయిపోతుంది హెయిర్ గ్రోత్ అవుతుంది హెయిర్ లెంత్ కూడా చాలా పాజిట్గా పెరగడానికి మనకు అల్వేరా అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి అలోవెరాని తీసుకున్న వెంటనే మనము యూస్ చేయకూడదండి ఒక వన్ అవర్ పాటు బాగా కడిగి క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకుంటే దీనికి ఉన్న గ్రీన్ కలర్ జెల్ అనేది ఒక పాయిజన్ లాంటిది అదంతా విడుదలైపోయిన తర్వాత మనమైతే యూజ్ చేసుకోవాలి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఇదేనండి సో ఇప్పుడు మనము ఈ అలోవేరా ప్లాంట్ని తీసుకున్న తర్వాత దీని సైడ్లో ఉన్న ముల్లి కూడా మనము నీట్గా చాక్ సహాయంతో బాగా కట్ చేసుకోవాలండి మరీ సన్నగా కాకుండా కొంచెం తిక్గా కొంచెం లావుగా మనము ముక్కలైతే కట్ చేసుకోవాలండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తేనే మీకు ఈ ప్రిపరేషన్ అనేది క్లారిటీగా అర్థమవుతుంది స్కిప్ చేశారంటే మీకు క్లారిటీగా అర్థమవుదండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి సో ఇప్పుడైతే మనకు ముక్కలు అనేటివి రెడీ అయిపోయి ఈ విధంగా కట్ చేసుకొని మనం రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్నైతే తీసుకోవాలండి సో నేనైతే ఇలాంటి అయితే తీసుకుంటున్నాను బౌల్ని తీసుకున్న తర్వాత ఇందులోకైతే ముక్కలన్నిటిని కూడా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత కోకోనట్ ఆయిల్ అనేది తీసుకోవాలండి కొంతమందికి వచ్చే డౌట్ ఏంటంటే కోకోనట్ ఆయిల్తోనే చేయాలా లేదంటే మాకు నచ్చిన ఆయిల్స్తో చేయొచ్చా అని అడుగుతున్నారు సో ఏం లేదండి మీకు నచ్చిన ఆయిల్స్ అంటే మనకు ఆయిల్స్ అనేవి చాలా రకాలు ఉంటాయి వాటిల్లో కొన్నిట్లో కెమికల్ అనేది యాడ్ అయి ఉంటుంది మనకు న్యాచురల్గా ఉండే ఆయిల్స్ నువ్వుల నూనె ఆముదము ఆలివ్ ఆయిల్ నెక్స్ట్ వచ్చేసి కోకోనట్ ఆయిల్ ఈ ఫోర్ ఆయిల్స్తో మనం ప్రిపేర్ చేసుకోవచ్చండి మిగతావన్నీ కూడా కెమికల్ యాడ్ అయ్యి ఉండే ఆయిల్స్ వాటిని హీట్ చేయడం వల్ల ప్రాబ్లం అయితే అవుతుంది సో అందుకని చెప్పి ఈ ఫోర్ వాటిల్లో ఏది నచ్చితే వాటితో మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు ఆయిల్ని యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని సిమ్లో పెట్టుకొని ఒక త్రీ మినిట్స్ లేదా టూ మినిట్స్ మాత్రమే మరిగించుకోవాలండి ఎక్కువసేపు కూడా అవసరం లేదు ఈ కోకోనట్ ఆయిల్ని యాడ్ చేయడం వల్ల మన జుట్టు అనేది సిల్కీగా సాఫ్ట్గా అవ్వటమే కాకుండా మన జుట్టు అనేది ఒత్తుగా అవుతుంది అలాగే మన జుట్టు కుదుళ్ళ నుంచి కూడా బలంగా చేయడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఈ కోకోనట్ ఆయిల్ అనేది మన జుట్టు పెరుగుదలకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి అలాగే ఇందులో యాడ్ చేసిన కలబంద అనేది మనకు చాలా అంటే చాలా బాగా మన జుట్టుకైతే వర్క్ అవుతుంది మన జుట్టు కోసమే కాకుండా కలబంద్ అనేది మన ఫేస్ మీద ఉన్న మచ్చలని మొటిమల్ని జుడ్డుని ట్యాన్ని తొలగించడానికి కూడా ఈ కలబంద్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుంది అలాగే మన ఆరోగ్యానికి కూడా ఎంతో చక్కని ఔషధంలా ఈ కలబంద్ అనేది మనకు చాలా అంటే చాలా చాలా బాగా హెల్ప్ చేస్తుందండి సో ఇలా మనము ఒక టూ త్రీ మినిట్స్ తేనండి మనకు కలబంద అనేది ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరమే లేదు జస్ట్ అలా మరిగించుకుంటే చాలండి ఎక్కువసేపు మేము చేయొద్దు ఇలా చేసుకుంటేనే మనకు ఎఫెక్టివ్గా ఈ ఆయిల్ అనేది వర్క్ అవుతుంది మీరు ఎక్కువగా ఫ్రై చేశారు అంటే మనకు ఎఫెక్ట్ అనేది వర్క్ అవ్వదండి సో టూ త్రీ మినిట్స్ మాత్రమే నేను ఎలా అయితే చేస్తున్నానో సేమ్ అదే విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఉంటుంది నేనైతే స్టవ్ ఆఫ్ చేసేసాను స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఆయిల్ చూసారా మనకు కొంచెం తిక్కుగా ఇలా వచ్చింది కదా కలర్ కూడా కొంచెం గ్రీన్ కలర్ షేడ్లో వచ్చింది సో ఆయిల్ అనేది ఈ విధంగా రావాలి ఇలా వచ్చిన తర్వాత మనము బాగా చల్లారి పెట్టుకోవాలండి సో ఇలా నీట్గా వచ్చేసింది కదా ఈ విధంగా మీరు స్టోర్ చేసుకొని పెట్టుకున్నారంటే చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది నేను ఇప్పుడు హెయిర్కి కూడా పెట్టి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి సో ఇలా మనము చల్లారి పెట్టుకున్న తర్వాత ఒక బౌల్ అయితే తీసుకోవాలండి బౌల్ తీసుకున్న తర్వాత ఒక స్టెయినర్ సహాయంతో మనము ఈ ఆయిల్ని స్టెయిన్ చేసుకోవాలి సో ఇలా నీట్గా మనమైతే స్టేన్ చేసుకోవాలండి సో చాలా మంచి రెమెడీ అండి ఇది మన హెయిర్ ఎంత ఊడిపోతున్నా కూడా ఎవరైనా పట్టి లాగినా కూడా రానంత బలం అయితే మన జుట్టుకైతే ఇస్తుంది ఎవరు కూడా మిస్ అవ్వద్దు తప్పకుండా ట్రై చేయండి మీ ఫీడ్బ్యాక్ ఎలా ఉందనేది కూడా నాకు తప్పకుండా షేర్ చేయండి సో ఇలా మనము నీట్గా స్పూన్తో ఒత్తుకుంటా స్టెయిన్ చేసుకోవాలండి సో స్టెయిన్ చేసుకోగా వచ్చిన పిప్పిని కూడా మనం వేస్ట్గా పడేయకుండా మంచి హెయిర్ ప్యాక్గా యూస్ చేసుకోవచ్చు సో అది ఎలాగంటే ఫస్ట్గా మనము మెంతుల్ని వన్ టేబుల్ స్పూన్ నానబెట్టుకొని ఆ మెంతుల్ని మెంతులు వాటర్ని అలాగే ఇక్కడ వచ్చిన కలబంద పిప్పిని ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ని మనం బాగా మిక్స్ చేసుకొని మిక్సీ వేసేసుకొని మెత్తని పేస్ట్ లాగా వచ్చిన తర్వాత హెయిర్ ప్యాక్ లాగా వేసుకున్నామంటే మన జుట్టు అనేది వేగంగా పెరగడానికి వీక్లీ వీక్లీ ఈ హెయిర్ ప్యాక్ అనేది మనకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అలా కూడా ట్రై చేయొచ్చు ఆయిల్ అనేది మనకు ఈ విధంగా అయితే వచ్చేసిందండి సో చాలా నీట్గా ఆయిల్ అయితే వచ్చేసింది సో ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత మనం స్టోర్ చేసి పెట్టుకొని మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ అండి సో ఇప్పుడు నేను ఎలా పెట్టుకోవాలి ఎలా మన తలనైతే మసాజ్ చేయాలి ఇదంతా కూడా మీకు క్లారిటీగా అయితే చూపిస్తాను సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి నిజంగా అండి ఈ ఆయిల్ ఒక ఎఫెక్టివ్గా వర్క్ అవుతుందండి చాలా చాలా పవర్ఫుల్ ఆయిల్ అని చెప్పవచ్చు ఎందుకంటే మనకు అలవేరాల నుంచి స్వచ్ఛమైన అందులో ఉన్న అలోవెరాలో ఉన్న ప్రాపర్టీస్ అన్నీ కూడా ఈ ఆయిల్లోకి అయితే దిగటం అనేది జరుగుతుంది అందుకే మన జుట్టుని వెంటనే గ్రోత్ అయితే చేస్తుంది అలాగే ఇందులో మిక్స్ చేసిన కోకోనట్ ఆయిల్ కూడా చాలా పవర్ఫుల్ కాబట్టి మన జుట్టు చాలా పవర్ఫుల్గా పెరగడానికి ఒత్తుగా దృఢంగా నల్లగా అవడానికి ఫ్యూచర్లో కూడా వైట్ హెయిర్ రాకుండా ఉండడానికి ఈ ఆయిల్ మనకు చాలా బాగా హెల్ప్ చేస్తుందండి సో ఇప్పుడు నేను హెయిర్కి అయితే పెట్టి చూపిస్తున్నాను ఆల్రెడీ హెయిర్ మీద ఆయిల్ అయితే ఉంది బట్ నాకు ప్రజెంట్ అయితే ఇలాగే జుట్టు అయితే దొరికింది కాబట్టి సో నేను ఇప్పుడే ఇలాగే చూపించగలుగుతున్నాను ఆయిల్ హెయిర్ మీదే డ్రై హెయిర్ లేదండి ఇంట్లో అందుకే నేను ఆయిల్ హెయిర్ మీదే చూపిస్తున్నాను ఆల్రెడీ మేము ఆయిల్ పెట్టేసుకొని ఉన్నాం కాబట్టి సో ఇలా మనము హెయిర్ అయితే చూడండి మనం ఎప్పుడైనా సరే ఆయిల్ని పెట్టుకునేటప్పుడు పాయిల్ కింద తీసుకోవాలండి పాయిల్ కింద తీసుకొని ఈ ఆయిల్ని మనము స్కాల్ప్కే బాగా అప్లై చేయాలండి సో ఈ ఆయిల్ కాదని మీకు డౌట్ రావచ్చు అందుకే నేను వీడియోలో కూడా మీకు ఆయిల్ని పెట్టే విధానాన్ని కూడా క్లారిటీగా చూపిస్తున్నాను మనము ఆయిల్ని పెట్టుకునేటప్పుడు మన జుట్టుని దువ్వెనతో పాయిల్ పాయిల్గా తీసుకోవాలండి అలా తీసుకొని ముఖ్యంగా హెయిర్ కన్నా ముందు మనము స్కాల్ప్కి బాగా అప్లై చేసేయాలండి సో కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే హెయిర్కి అనేది అప్లై చేయకుండా స్కాల్ప్ అనేది అప్లై చేయకుండా హెయిర్కి మాత్రమే అప్లై చేస్తూ ఉంటారు సో అలాంటి తప్పులు ఎప్పుడు చేయద్దండి ఫస్ట్గా మనకు ముఖ్యంగా హెయిర్ గ్రోత్ అవ్వాలంటే స్కాల్ప్ మన స్కాల్ప్ మెస్ అనేది దృఢంగా ఉంటేనే మన జుట్టు కూడా చాలా దృఢంగా ఉంటుంది జుట్టు పెరగడానికి కూడా హెల్ప్ చేస్తుంది సో మనం ఫస్ట్గా అయితే స్కాల్ప్ మాత్రం బాగా అప్లై చేసేయాలండి నీట్గా అప్లై చేసేయాలి అలా చేస్తేనే మన జుట్టు ఎవరైనా పట్టి పెరిగినా కూడా జుట్టు అనేది రాలదు అలాగే ఎట్లాంటి షాంప్స్ యూజ్ చేసినా కూడా మన జుట్టు అనేది అస్సలు రాలదండి సో ఇప్పుడు మనము స్కాల్ప్కి అయితే నీట్గా అప్లై చేసుకోవాలి స్కాల్ప్ తర్వాత మనము హెయిర్కి అయితే అప్లై చేయాలి హెయిర్కి అప్లై చేయడమే కాకుండా హెయిర్ చివర్ల భాగంలో కూడా నీట్గా అప్లై చేసుకోవాలండి అలా అప్లై చేసేసిన తరువాత మనము మన ఫింగర్స్తో బాగా మసాజ్ చేసుకోవాలి ఇక్కడ నేను చూపించే విధంగా మీ హెడ్ని అయితే బాగా మసాజ్ చేసుకోవాలండి అలా మసాజ్ చేయడం వల్ల మన స్కాల్ప్కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా జరిగి జుట్టు అనేది వేగంగా పెరగడానికి చాలా బాగా హెల్ప్ చేస్తుంది సో మసాజ్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దండి ఇలా మసాజ్ చేసుకోవాలి నీట్గా అలా చేసుకుంటేనే మనకు రిజల్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా చేసుకున్న తర్వాత మేము హెడ్ బాత్ ఎప్పుడు చేసుకోవాలి అని డౌట్ కదా మీకు సో హెడ్ బాత్ మాత్రం మీరు ఈ ఆయిల్ని నైట్ పెట్టుకోండి నైట్ టైం లేదు అనుకున్న వాళ్ళు నైట్ పెట్టుకోవడం అసలు సెట్ కాదు నైట్ మాకు అసలు అలవాట్లేదు అనుకున్న వాళ్ళు డేలో ఫుల్గా పెట్టేసుకొని ఒక రౌండ్ ఈవినింగ్ టైంలో మీరు హెడ్ బోత్ అయితే చేసుకోవచ్చండి ఇదే విధంగా ఈ ఆయిల్ని మీరు ఎప్పుడు మీకు కావాలి అనుకుంటే అప్పుడంతా కూడా మీరు అప్లై చేసుకుంటూ ఉన్నారంటే మీ జుట్టుకి ఇంకా తిరిగిలేదండి మీ జుట్టు సూప్ సూపర్ ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే జుట్టు ఓడటం అనేది వెంటనే స్టాప్ అవుతుంది హెయిర్ కూడా చాలా గ్రోత్ అయితే అవుతుంది తప్పకుండా ట్రై చేయండి ఇందులో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా వెంటనే కామెంట్ చేయండి వెంటనే రిప్లై ఇస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి మీ లైక్ అనేది నాకు బూస్టింగ్లో హెల్ప్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్